కడప జిల్లా రేకలకుంటలో అతి పురాతనమైన రాణి తోపు స్థలంలో ఆక్రమణదారులు ఎటువంటి అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తూ భారీ వృక్షాలను సైతం తొలగిస్తున్నారు. గతంలో ఆర్మీ సోల్జర్ శివనాయుడు పదవీ విరమణ అనంతరం ఈ స్థలంలో తనకు ప్రభుత్వపరంగా ఇచ్చేటువంటి వ్యాపార భూమిని కేటాయించాలని స్థానిక తహసీల్దార్కు జిల్లా కలెక్టర్ ద్వారా విన్నవించుకోగా ఈ స్థలాన్ని ఎవరికీ కేటాయించే పరిస్థితి లేదని చెప్పారు. భూ ఆక్రమణదారులు రాణితోపు స్థలంలో యథేచ్ఛగా భవనాలు నిర్మించుకుంటూ స్థలాన్ని ఆక్రమించుకున్నారని రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ శివనాయుడు వాపోతున్నారు. ఆయన పాటించదు పాటించడం ఆయన ఇష్టం కానీ ఎందుకు చెప్పడం ఆయన్ని అతను ఆయన్ని చెప్పకూడదు కదా ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కూనుపులి శివశంకర్. మాది రేకలకొండ గ్రామం. నేను 2010వ సంవత్సరంలో నేను ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చి విధి నిర్వహణలో నాకు కాలిరిగి 2014వ సంవత్సరం ఇంటికి రావడం జరిగింది. అప్పుడు నేను 2014వ సంవత్సరంలో జిల్లా కడపలో ఉన్నటువంటి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్కు వెళ్ళి నాకు వ్యవసాయం చేయుటకు 5 ఎకరాలు పొలము మంజూరు చేయవలసిందిగా కోరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారులు కలెక్టర్ గారికి రెఫర్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీగా ఇతనికి వ్యవసాయం చేయుటకు సర్వే నెంబరు కేటాయించమని తహసీల్దార్ గారికి అలాగే ఆర్డీఓ రాజంపేట సార్ గారికి రెఫర్ చేయడం జరిగింది. కానీ నేను ఫస్ట్ కోరుకోవడం విషయం ఏంటంటే సర్వే నెంబర్ 403 404 నెంబర్లు నేను తహసీల్దార్ గారిని అడగడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు సర్వే నెంబర్ 403 404 ఇది రాణిమ్మ తోపు, ఇది ఎవరికి ఆన్లైన్ ఎక్కడం కుదరదు అని అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. తర్వాత నేను అదే తహసీల్దార్ గారు సర్వే నెంబర్ 743 842 సర్వే నెంబర్లో మీకు ఇచ్చుటకు అనుకూలంగా ఉంది, ఆ సర్వే నెంబర్లో మీకు ఇస్తాము అని అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు తహసీల్దార్ గారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం వల్ల నాకు కొంతమంది మళ్ళా తర్వాత వచ్చిన తహసీల్దార్ గారు నా సమస్య తీర్చకపోగా ఈ పంచాయతీలో రేకలకుంట పంచాయతీలో ఉంటే నాకు నా సమస్య ఎవరు పట్టించుకోరని పక్కన ఉన్నటువంటి నాగశెట్టిపల్లి పంచాయతీలో సర్వే నెంబర్ 139 140 నేను అప్లై చేయగా అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు సర్వే నెంబర్ 139 140 అది కోర్టు పరిధిలో ఉంది, ఈ సర్వే నెంబర్లు మీకు కేటాయించడం కుదరదని చెప్పడం జరిగింది. తర్వాత నేను ఈ బ్రహ్మంగారి మఠం మండలంలో నాకైతే అసలు న్యాయం జరగదని పక్కనున్నటువంటి గోపారం మండలంలో ఉన్నటువంటి బేతాయిపల్లి గ్రామంలో 1557 సర్వే నెంబర్లో 5 ఎకరాలు వ్యవసాయం చేయుటకు ఇవ్వమని తహసీల్దార్ అక్కడ ఉన్నటువంటి గోపారం తహసీల్దార్ గారిని కోరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఇది ఇండస్ట్రీలకు సంబంధించిన ల్యాండు, ఇది కూడా ఇవ్వడం జరగదని చెప్పడం జరిగింది. 2014 సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు ఇంతవరకు నాకు ఆర్మీ వ్యవసాయం చేయటకు పొలం కేటాయించకపోగా నేను మొదటిసారి అడిగినటువంటి సర్వే నెంబర్ 403 404 ఈరోజు నేను బద్వేలుకు పోతుండగా కొంతమంది భూ కబ్జాదారులు ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 403 404 జేసీబీ పెట్టి అక్రమంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను తీసేసి దున్నడం జరిగింది. ఈ జేసీబీ పెట్టి దున్నడమే కాకుండా బ్రిటిష్ కాలం నాటి విక్టోరియా రాణి కాలంలో పరిపాలించిన కాలంలో బావి తొగించడం జరిగింది. అప్పుడు మనకు వాహనాలు తిరిగేటివి కాదు, బాటిసారుల కోసం ఒక బావి,
విశ్రాంతి కోసం ఒక గెస్ట్ హౌస్ కట్టించడం జరిగింది. దీనిపైన కబ్జదారులు కన్నుబడి సగం వరకు బావి పూడ్చడం జరిగింది. అలాగే సర్వే నంబర్ 403 404 సర్వే నంబర్ లో 16 ఎకరాల 38 సెంట్లు మొత్తం పూర్తిగా కబ్జా చేయడం జరిగింది. దీనిపైన గతంలో నేను సరే తహసీల్దార్ గారిని అడిగితే ఇది రాణెమ్మ తోపు ఇవ్వడం కుదరదు అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు సిద్ధం విజయ్ కుమారి పేరు మీద ఎకరా 8 సెంట్లు, బత్తుల శ్రీనివాసరావు గారి పేరు మీద 3 ఎకరాలు ఎక్కించడం జరిగింది. కానీ దీనిపైన ఆ రోజు తహసీల్దార్ గారు రాణెమ్మ తోపు ఎక్కించడం కుదరదు అనడం చెప్పింది. ఈ రోజు తహసీల్దార్ గారు సర్వే నెంబర్ 404 3 ఎకరాలు ఒకరి పేరు మీద, ఎకరా 8 సెంట్లు ఒకరి పేరు మీద ఏ విధంగా ఎక్కించున్నాడో మాకు చెప్పవలసింది కోరుతున్నాము. అలాగే ఆరు ఎక్కించిన ఆ తోపు ఎక్కించడం కుదరదన్నటువంటి తహసీల్దార్ గారు ఈ రోజు ఎక్కించినారు. ఆ ఎక్కించినటువంటి తహసీల్దార్ గారి పేరు మీద, ఆయన పేరు మీద, అలాగే ఎక్కించుకున్నటువంటి సిబ్బంది పైన చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. అలాగే నేను 2014 సంవత్సరం నుంచి రిటైర్డ్ వచ్చాను. నాకు ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి వ్యవసాయ సంబంధించిన పొలం కేటాయించలేదు. దయచేసి మీడియా మిత్రులు నాకు 5 ఎకరాల పొలం మంజూరు చేయవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని రేకులకుంట గ్రామ పంచాయతీ నందు పూర్వం విక్టోరియా మహారాణి పరిపాలనా కాలంలో పాదచారులకు సేద తీర్చుకునేందుకు ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించారు. త్రాగటానికి మంచినీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థలం రాణి తోపు అని పిలువబడుతూ ఈ తోపుకు కేటాయించిన స్థలం ఎవరికీ చెందింది కాదు. అయితే ఇతరులకు ఎవరికీ ఈ స్థలంలో రెవెన్యూ సంబంధమైన పట్టాలు ఇవ్వడం జరగలేదు. కానీ ఈ స్థలంలో కొందరు ఆక్రమణదారులు రోజు రోజుకు భూమిని ఆక్రమించుకుంటూ భవనాలు నిర్మించుకుంటున్నారు. ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని మండల రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేసిన రాత్రికి రాత్రే భవనాల నిర్మాణం జరుగుతోంది. ఈ విషయమై స్థానిక విఆర్ఓని అడగగా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు మా పై అధికారులకు సమాచారం తెలియజేస్తున్నామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా పెడచెవిని పెట్టి రాజకీయ అండదండలతో భవనాలు నిర్మించడం జరుగుతోందని అన్నారు. ఒకటి పెద్ద సార్ దాదాపు ఒక 50-70 సంవత్సరాల చిన్న చెట్టు ఉండేది కూడా ఇప్పుడు మొన్న ఆ ఇంటి అదో ఆ ఇంటి ఉంది కదా సార్ ఆ ఇంటి అతను మొత్తం నరికేయడం జరిగింది సార్ మొత్తం. మీడియా మిత్రులకు నమస్కారము. నేను రేకలకుంట రెవెన్యూ గ్రామానికి విఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నాను. నా విధుల్లో భాగంగా నేను 4వ తేదీన సచివాలయానికి వెళుతుండగా అక్కడ సీసీవీ పెట్టి కొంత పొలాన్ని సదును చేస్తున్నట్లుగా నేను గమనించాను. గమనించిన విషయాన్ని మా పై అధికారి వంటి తహసీల్దార్ గారికి తెలియపరిచాను. తెలియపరిచినప్పుడు అక్కడ జేసీబీని తీసేసి అక్కడ ఉన్న వారు కబ్జా చేస్తున్న వారి పేర్లు నాకు లిఖితపూర్వకంగా రాసి రిపోర్ట్ చేసి చేయమన్నారు. నా రిపోర్ట్లో నేను జేసీబీని ఆ కబ్జా చేస్తున్న వ్యక్తుల పేర్లను మా తహసీల్దార్కు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. అయితే నేను రాకముందే కొన్ని అక్రమ కట్టడాలు ఇక్కడ జరిగినాయి. వాటిని ఉడక నేను వచ్చిన వెంటనే, నేను ఇక్కడ జాయిన్ అయిన వెంటనే మా తహసీల్దార్ గారి దృష్టికి, అప్పట్లో ఉన్నటువంటి తహసీల్దార్ గారి దృష్టికి చాలా ఫిర్యాదులు తీసుకుపోయినాను. ఆ తీసుకుపోయినటువంటి రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఇప్పటికి కూడా నేను జాగ్రత్తగా ఎత్తిపెట్టుకున్నాను. కానీ కొంత రాజకీయ ప్రమేయం వలన, ఇక్కడ రాజకీయ ఒత్తిడి వలన ఇటువంటి పనులు జరుగుతున్నాయని నాకు అర్థమైంది. అయితే నిన్న మొన్నటి వరకు ఒక ఎక్స్ ఆర్మీ వ్యక్తి శివానాయుడు అనే వ్యక్తి గతంలో కూడా 403 404 సర్వే నెంబర్ పైన నాకు పొలం కావాలా, నేను ఎక్స్ మిలిటరీ పర్సన్ అని గతంలో ఉన్నటువంటి తహసీల్దార్కు అర్జీపూర్వకంగా తెలుపుకున్నాడు. అందుకు సంబంధించి ప్రొసీడింగ్స్ కనుక అప్పటి కలెక్టర్ ద్వారా మాకు అందినాయి. అయితే అది రాణి తోపు కావడం వలన మేము ఇచ్చుటకు వీలు పడదని ఆయనకు తెలియపరిచినాము. అయితే ఆ సర్వే నెంబర్కు బదులుగా 743 సర్వే నెంబర్లో ఇచ్చుటకు వీలు పడుతుందని అతనికి మేము తెలియపరిచినాము. పై అధికారుల ఉత్తర్వు మేరకు అతనికి మేము సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. అయితే ప్రస్తుత పరిస్థితులు ఏమిటంటే, ఇక్కడ రాజకీయ అండదండల వలన కొన్ని కట్టడాలు ఇవి జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు నేను నా వాట్సాప్ ద్వారా, రిపోర్టర్ ద్వారా పై అధికారులకు నేను తెలియపరుస్తున్నాను. అయితే ఈ పరిస్థితులన్నింటినీ మీడియా మిత్రులు కూడా
पत्रिक द्वारा चर्यलको वीटन खंडक मेवंत सहकार अगलू सी కడప జిల్లా బద్వే లోప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దాఖలు చేసిన 27 నామినేషన్లను ఎన్నికల అధికారి కేతన్ గారు పరిశీలించారు. 9 మంది నామినేషన్ పత్రాలలో వివిధ పత్రాలు ఆధారాలు సమర్పించకపోవడంతో తిరస్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ దర్శించుకున్నారు. బాల బ్రహ్మేశ్వర ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ అభిషేకాలు నిర్వహించారు. आनो दिवो बृहत्पर्वदा सरस्वती यज्ञम अवं दिशा कृता नौमाजी शुणोत श्री महासरस्वती नमः श्री दुर्भ्यो नमः महाश्री महाकाली महालक्ष्मी महासरस्वती श्रीशक्ति जोगुलांबा परमेश्वर देवताभ्यो नमः ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్ 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214 టీఎంసీ నీటి నిల్వ ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోనికి 175724 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 177,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పరామర్శించారు. ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నరసయ్య తల్లి రాజవ్వ, కేటీఆర్ వ్యక్తిగత సహాయకులు కుంభాల మహేందర్ రెడ్డి సోదరుడు రాజరెడ్డి మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా వారికి అండగా ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అధికార బలంతో తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్ల రైతులకు తీరని అన్యాయం చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి అన్నారు. ఈ సందర్భంగా పోనకంటి కేదారి మాట్లాడుతూ రైతులు చనిపోతున్నా మోడీకి కనువిప్పు కలగకపోవడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలి. కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలి. అజయ్ మిశ్రాను వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ రచించాలి. రైతు వ్యతిరేక చట్టాలు రచించాలి. రైతు వ్యతిరేక చట్టాలు సిపిఐ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యాడ సృజన్ కుమార్ అన్నారు. రైతులను కేంద్ర మంత్రి వాహనాలతో తొక్కించి చంపిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరసనకారులపైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు వారి యొక్క కాన్వాయ్ రైతులపైకి తీసుకెళ్లి వాళ్ళని చంపడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రామడుగు మండలంలోని గోపాలరావుపేట కార్యక్రమం యొక్క నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక 80% చిన్నకారు సన్నకారు రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం ఉందని చెప్పేసి ఆ యొక్క చట్టాలని రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే 10 నెలలుగా
దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలో ఈ యొక్క ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఈ చట్టాలను రద్దు చేయకుండా ఇక్కడ నిర్లక్ష్యం చేస్తుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఆ యొక్క హోంశాఖ సహాయ మంత్రి అజిత్ జోగి అదేవిధంగా వాళ్ళ కుమారుడు ఆ యొక్క వారి యొక్క కన్వాయిని రైతులపైకి తీసుకొచ్చి నలుగురు రైతుల్ని అదేవిధంగా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని ఏడుగురిని చంపి ఈరోజు పాశవికంగా చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వెంటనే కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి ఆ యొక్క వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే విధంగా వారి యొక్క కుమారుణ్ణి వెంటనే ఆ యొక్క శిక్షించి వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అన్నం పెట్టే రైతన్న పైన ఇలా యొక్క కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేయడం సరైనది కాదు. చాలా పాశవికంగా క్రూరంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కేవలం పెట్టుబడిదార వర్గాలకే కుమ్మగాస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఆలోచన చేసి రైతులకు అనుకూలంగా ఈ యొక్క చట్టాలు తేవాలి తప్ప వ్యతిరేకంగా చట్టాలు తీస్తే సాయం చేయదు లేదు. రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ చట్టాలని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పి హెచ్చరిక ఇస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ జాగృతి సమావేశంలో రాష్ట్ర నాయకులు నిన్నెల నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 9%, కేంద్రంలో 14% మాత్రమే అమలవుతుందని, దీన్ని తెలంగాణ బీసీ జాగృతి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని అన్నారు. మరి ఉద్యోగాలల్లో రిజర్వేషన్లు లేకపోవడం చేత మరి రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది బీసీ నిరుద్యోగ యువత ఈరోజు ఉద్యోగాలు లేక మరి దౌర్భాగ్య పరిస్థితుల్లో జీవించే పరిస్థితులను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నిర్వహిస్తున్నాయంటే దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి 1979లో బీపీ మండల కమిషన్ సిఫార్సుల మేరకు మరి అప్పుడు 1979లో బీపీ మండల్ యాదవ్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది. అది 1982లో కేంద్ర ప్రభుత్వానికి మరి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉద్యోగాలన్నయ్య 27% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ఇచ్చి దాదాపు 39 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు 27% రిజర్వేషన్లు కూడా అమలైనటువంటి దాఖలు లేవు అంటే మరి ఒకసారి యువత బీసీ సమాజం దాన్ని స్మరించుకోవాలని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఏదైనా ఉన్నది. మరొక పక్క నిరుద్యోగ సమస్య పెరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రత్యామ్నాయంగా కార్పొరేషన్ లోన్లు కావచ్చు మరి బీసీ ఫెడరేషన్లు కావచ్చు వాటిని కూడా ఇవ్వకపోవడం అంటే మరి బీసీలను వివక్షకు గురి చేయడంగా భావిస్తూ ఉన్నాం. ఒక పక్క బీసీలే ఎనకబడి ఉన్నారని చెప్పి అనుకుంటున్న తరుణంలో మరి ఎన్బీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ రాష్ట్ర జనాభాలో 40 లక్షల జనాభా ఎన్బీసీలు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ కాంట్రాక్ట్ పారిశ్రామిక రంగాల్లో కనీసం 1% కూడా లేరంటే మరి వాళ్ళను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కనీసం మనుషులుగా కూడా చూడకపోవడం అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 56% జనాభాకు 50% ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి తెలంగాణ బీసీ జాగృతిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో బీసీ నిరుద్యోగ యువతను కూడగట్టి రానున్న రోజుల్లో భారీ ఉద్యమం చేసే దిశగా జాగృతి ప్రయాణం చేస్తుంది. లేని పక్షంలో రిజర్వేషన్లు కల్పించిన పక్షంలో ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్బంధం చేసే విధంగా రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ జై బీసీ జై కూలీ. కేంద్ర ప్రభుత్వం అధికార బలంతో తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి అన్నారు. ఈ సందర్భంగా పోనగంటి కేదారి మాట్లాడుతూ రైతులు చనిపోతున్నా మోడీకి కనువిప్పు కలగకపోవడం సిగ్గుచేటని అన్నారు. తొలగించాలి కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలి కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలి కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలి.
వర్తిల్లాలి వర్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల్లాలి 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల్లాలి వర్తిల్లాలి రచించాలి రైతు వ్యతిరేక చట్టాలు రచించాలి నశించాలి రచించాలి రైతు వ్యతిరేక చట్టాలు రచించాలి నశించాలి సిపిఐ జిందాబాద్ జిందాబాద్ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నమస్తే.